వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్. ప్రతి స్కూల్కి ఒక పెద్ద పట్టిక కలిగిన రూల్స్ కలిగి ఉంటుంది. క్రమశిక్షణ అనేది మనిషికి ఈ స్కూల్లో నుండే మొదలవుతుంది. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని రూల్స్ అనేవి స్కూల్లో పెడతారు. ఒక్కోసారి ఆ రూల్స్ పిల్లలు గానే ఉల్లంఘిస్తే దానికి పనిష్మెంట్ తప్పదు. నెంబర్ 10, జపనీస్ స్కూల్ రూల్స్. జపనీస్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ కలిగిన మిగతా దేశాల్లో ఉన్న స్కూళ్ల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. బహుశా దాని కారణంగానేమో జపాన్ దేశం టెక్ ఇండస్ట్రీలో ముందంజలో ఉంది. జపాన్ లో ఉన్న పిల్లలు తన బాల్యంలో ఎక్కువ శాతం స్కూల్లోనే గడుపుతూ ఉంటారు. సంవత్సరంలో దాదాపు వారు స్కూల్లోనే గడపాలి, మరియు సమ్మర్ హాలిడేస్ కింద కేవలం 5 వారాలే సెలవులు ఇస్తారు. జపాన్ లోని స్కూళ్లు వారంలో 6 రోజులు నడుస్తూనే ఉంటాయి. కానీ 1999 నుండి జపాన్ ప్రభుత్వం వారంలో 5 రోజులు మాత్రమే స్కూల్ ని పెట్టాలని కొత్త రూల్ ని పెట్టారు. దాని ద్వారా జపాన్ లోని పిల్లలకు సాటర్డే సండే రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జపాన్ లోని చాలా మటుకు స్కూళ్లు ఈ రూల్స్ ని ఉల్లంఘించి సాటర్డే కూడా స్కూల్స్ ని పెడుతూ ఉంటారు. మరియు స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలే స్కూల్ ని శుభ్రం చేయాలట. అంటే బెంచ్లు త్రోవడం, బోర్డులు నీట్ గా కడగడం, క్లాస్ రూమ్ ని నీట్ గా పెట్టుకోవడం లాంటి చిన్న చిన్న పనులు స్టూడెంట్స్ చేయాలట. జపాన్ లోని ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా యుద్ధ కళలు కలిగి ఉన్న క్లాసులు ఖచ్చితంగా నేర్చుకోవాలి. నంబర్ 9, చైనీస్ స్నాప్స్. చైనా దేశం మొత్తంలో ప్రజలకు ఎటువంటి చండాలమైన రూల్స్ ఉన్న స్కూల్లో మాత్రం ఒక అందమైన రూల్ ని కలిగి ఉంది. అది ఏంటంటే, చైనాలోని ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు లంచ్ అయిన తర్వాత 1 అరగంట సేపు నిద్రపోయే రూల్ ని ప్రవేశపెట్టారట. పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వారి వారి బెంచ్ల మీద 1 అరగంట సేపు హాయిగా నిద్రపోవచ్చట. వారు మధ్యాహ్నం పూట పడుకోవడానికి బ్లాంకెట్ ని, పిల్లోస్ ని కూడా తెచ్చుకోవచ్చట. స్కూల్ చైర్ మీద కూర్చొని నిద్రపోవడం ద్వారా పిల్లలకి అన్కంఫర్టబుల్ గా ఉండి దాని ద్వారా అనీవెన్ మసిల్ డెవలప్మెంట్ కి కారణమవుతుందని వారు ఈ రూల్ ని ప్రవేశపెట్టారు. ఈ రూల్ వల్ల పిల్లలు నిద్రలేమి వల్ల క్లాస్ కి లేట్ గా రారు. నంబర్ 8, సాధారణంగా స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువగా క్వశ్చన్స్ రాయడానికి రెడ్ పెన్, ఆన్సర్స్ రాయడానికి బ్లూ పెన్స్ ని యూజ్ చేస్తాం. ఇంగ్లాండ్ లోని కొన్ని స్కూళ్లలో ఈ రెడ్ పెన్ వాడడం బ్యాన్ చేశారట. దాని ద్వారా టీచర్లు కరెక్షన్ చేసేటప్పుడు కూడా బ్లూ పెన్ తోటే కరెక్షన్ చేస్తారట. ఎందుకంటే పిల్లలు ఎగ్జామ్ లో మిస్టేక్స్ రాసినప్పుడు దాన్ని రెడ్ పెన్ తో సరౌండ్ చేసినప్పుడు ఆ రెడ్ ఇంక్ అనేది పిల్లలకు బాగా రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళ ఫీలింగ్స్ ని బాగా హర్ట్ చేస్తాయట. అలా జరుగుతుందనే టీచర్లకి కరెక్షన్ చేయడానికి గ్రీన్ పెన్స్ ని అలౌ చేశారట. నంబర్ 7, ఎలక్ట్రానిక్ ట్యాగింగ్. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో స్కూల్ ఫీజుల కన్నా స్కూల్ అటెండెన్స్ తగ్గినప్పుడు కట్టే ఫీజులే ఎక్కువగా ఉంటాయి. అంటే అమెరికన్ స్కూళ్లకు అమెరికన్ గవర్నమెంట్ నుండి క్లాస్ లో స్ట్రెంత్ ఎంత ఎక్కువగా ఉంటే అంత డబ్బు వస్తుంది. దాని వల్లే వారు ఎలక్ట్రానిక్ పంచింగ్ సిస్టమ్ ని మొదలు పెట్టారు. దాని ద్వారా కేవలం పొద్దున్న సాయంత్రం పంచింగ్ చేయడం ద్వారా పిల్లల యొక్క స్ట్రెంత్ ఎప్పటికప్పుడు అప్డేట్ యుఎస్ గవర్నమెంట్ కి వెళ్లిపోతుంది. దాని ద్వారా పిల్లల సంక్షేమానికి రావాల్సిన ఫండ్స్ స్కూళ్ళకి వెళ్లిపోతాయి. కానీ దీంట్లో ఒక మైనస్ ఏంటంటే, పిల్లలు ఎలక్ట్రానిక్ పంచ్ వేసిన తర్వాత క్లాస్ రూమ్ లో ఉన్నా లేకపోయినా మళ్ళీ సాయంత్రానికి పంచ్ వేస్తే అటెండెన్స్ పడిపోతుంది. బహుశా ఇలాంటివి మనం స్కూల్లో కాలేజీలో కూడా చేసే ఉంటాం. నంబర్ 6, నో ఫోటోస్ ప్లీజ్. 2010 ఇంగ్లాండ్ లోని వైట్ ఫ్లోర్ లోని ఒక స్కూల్లో ఫోటోస్ బ్యాన్ చేసేసారు. ఆ స్కూల్ యొక్క పరిసరాల్లో గానీ లోపల గానీ స్టూడెంట్స్ యొక్క ఫోటోలు తీయడానికి వారు బ్యాన్ చేశారట. ఆ స్కూల్లో జరిగే ప్రతి ఈవెంట్ లో, అనగా స్పోర్ట్స్ డే, యాన్యువల్ డే లో కూడా ఫోటోస్ తీసే అవకాశం ఉండదట. పిల్లలు ఎక్కువగా ఆన్లైన్ చాటింగ్ చేస్తున్నందువల్ల ఆ స్కూల్ ఫోటోగ్రఫీని బ్యాన్ చేసేసింది. నంబర్ 5, నో టాకింగ్ అబౌట్ కాలేజ్. ప్రతి ఒక్కరు స్కూలింగ్ అయిన వెంటనే కాలేజ్ లో జాయిన్ అవుతారు. ఇక స్కూలింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కాలేజ్ కి వెళ్లి తన కొత్త కొత్త ఫ్రెండ్స్ తోటి హై ఫాలు చెప్తూ, వీక్ డేస్ తో ఫ్రెండ్స్ తో పార్టీస్ చేసుకుంటూ కాలేజ్ యొక్క రకరకాల యూనిఫామ్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు. అమెరికాలోని కొన్ని కాలేజీల్లో ఈ విధమైన ధోరణి జరుగుతుండడం వల్ల ఆ కాలేజెస్ యొక్క రెప్యుటేషన్ తగ్గుతుందేమో అని ప్రతి ఒక్కరు వారు ఏ కాలేజ్ లో చదువుతున్నారో అనే విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచాలని కొన్ని నియమాలను పెట్టారు. అంటే సోషల్ మీడియాలో గానీ టెలివిజన్ లో గానీ వారు ఎక్కడ చదువుకుంటున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పకూడదట. అలాగే వారి డ్రెస్ మీద ఉన్న కాలేజ్ లోగోస్ ని కూడా వారు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టకూడదట. నంబర్ 4, నో విన్నింగ్. అమెరికాలోని కొన్ని స్కూళ్లలో స్పోర్ట్స్ లో విన్నింగ్ అనేది బ్యాన్ చేశారట. ఎందుకంటే చిన్న పిల్లలు ఏదైనా ఒక ఆటలో విన్ అయినప్పుడు కన్నా ఓడిపోయినప్పుడే చాలా ఎక్కువగా హర్ట్ అవుతారట. అలా ఏ పిల్లలు హర్ట్ అవ్వకూడదని స్పోర్ట్స్ లో విన్నింగ్ గ్రేడ్స్ అనేవి తీసేశారట. నంబర్ 3, నో గోయింగ్ బాత్రూమ్ డ్యూరింగ్ ద క్లాస్. చికాగోలోని ఎవర్ గ్రీన్ పార్క్ హై స్కూల్లో ఈ రూల్ ని పెట్టారు. ఆ స్కూల్లో సెమిస్టర్ లో 3 సార్లు మాత్రమే క్లాస్ రూమ్ మధ్యలో నుంచి టాయిలెట్ కి వెళ్లాలట. ఆ 3 సార్లు
దాటితే వారికి ఆ ఛాన్స్ ఉండదట. క్లాసుల సమయంలో క్లాసుల్ని ఎగ్గొట్టి టాయిలెట్స్ లో పిల్లలు టైం పాస్ చేస్తున్నారని ఆ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ క్లాస్ జరిగేటప్పుడు బాత్రూమ్స్ కి వెళ్ళకూడదని రూల్ పెట్టాడట. కానీ పేరెంట్స్ మాత్రం ఈ రూల్స్ కి హ్యాపీగా లేరట. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి వారు ఎక్కువ నీరుని పిల్లల్ని తాగమని చెప్తూ ఉంటారు. దాని ద్వారా పిల్లలకి యూరిన్ అనేది వస్తూనే ఉంటుంది. ఇలా క్లాసుల్లో రూల్స్ పెట్టి పిల్లల్ని టాయిలెట్ కి వెళ్లకుండా ఇబ్బందికరంగా ఆపడం ద్వారా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెంబర్ 2, నో BFFs. లండన్ లోని థామస్ స్కూల్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అనేవారు ఉండకూడదట. ఎందుకంటే వారు తరగతులు మారే కొద్దీ వేరే స్కూల్ కి మారడం వల్ల వారి ఫ్రెండ్షిప్ దూరమైనప్పుడు వారు ఆ బాధ నుండి ఎక్కువగా స్ట్రెస్ కి గురవకూడదని ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయొద్దని ఆ స్కూల్లో చెప్తూ ఉంటారు. నెంబర్ 1, జంప్ సూట్స్. టెక్సాస్ లోని గోంజలా హై స్కూల్లో గనుక మీరు చదువుకున్నట్లయితే ఆ స్కూల్ యొక్క డ్రెస్ కోడ్ వైలేషన్ కి పనిష్మెంట్ చాలా గట్టిగానే ఉంటుంది. ఆ స్కూల్లో గనుక డ్రెస్ కోడ్ ని ఉల్లంఘిస్తే వారు ఖచ్చితంగా బ్లాక్ ప్రిజన్ జంప్ సూట్స్ ని ధరించారట. జంప్ సూట్స్ అనేవి అక్కడ ఉండే లోకల్ జైళ్లలో ఖైదీలకు వేస్తారు. వారు గాని ఆ స్కూల్ యొక్క డ్రెస్ కోడ్ ని ఉల్లంఘిస్తే వారు ఖచ్చితంగా ఈ జంప్ సూట్ ని ఆ మరుసటి రోజు వేసుకొని రావాలట. బహుశా ఈ దెబ్బకి ఇక పిల్లలు డ్రెస్ కోడ్ ఉల్లంఘన చేయరని వారు భావిస్తున్నారు. అందుకోసమే ఇటువంటి రూల్ ను పెట్టారట. చూసారు కదా, ప్రపంచంలోనే కొన్ని స్కూళ్లలో వింత రూల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో.